ఇంగ్లాండ్ వేదికగా టీ ట్వంటీ బ్లాస్ట్ జరుగుతోంది అందులో భాగంగా షైర్ వార్విక్ షైర్ జట్లు తలపడ్డాయి తొలుత బ్యాటింగ్ చేసిన షైర్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది చేసింగ్కు బరిలోకి దిగిన వార్విక్ షైర్ గెలవాలంటే చివరికి మూడు బంతుల్లో పంతొమ్మిది పరుగులు కావాలి ఆ సమయంలో బ్యాటర్ లింటాట్ సిక్స్ కొట్టాడు దీంతో సమీకరణం రెండు బంతుల్లో పదమూడు పరుగులుగా మారింది అప్పటికి నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో తొంభై ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద హేన్ ఉన్నాడు బౌలర్ వేసిన ఐదో బంతి ఫుల్ టాస్గా వచ్చి బ్యాటర్ లింటాట్ కాల్ని బలంగా తాకింది దీంతో అదుపు తప్పి బ్యాటర్ కింద పడిపోయాడు అయితే నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో తొంభై ఆరు పరుగులతో ఆడుతున్న హేన్ సింగిల్ తీసుకునేందుకు ప్రయత్నించాడు లింటాట్ కింద పడిపోయినా వరకు వచ్చి అతన్ని పరిగెత్తు అనే విధంగా సైగ చేశాడు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ట్ వెళ్లి అప్పటికే ఫీల్డర్ విసిరిన బంతిని అందుకున్న బౌలర్ వికెట్లను గీరాటేశాడు ఇంత చేసి స్ట్రైకింగ్ ఎన్కు వెళ్లిన హెయిన్ సెంచరీని పూర్తి చేసుకోలేకపోయాడు చివరి బంతికి సింగిల్ మాత్రమే తీశాడు దీంతో సెంచరీ చేయలేకపోయానని తెగ అయ్యాడు హెయిన్ బోనస్గా వ్యక్తిగత రికార్డ్ కోసం సహచర ఆటకాన్ని ఇబ్బంది పెట్టి పరుగు తీయించాడంటూ విమర్శల పాలయ్యాడు హెయిన్ చేష్టల పట్ల నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు